అమృతం ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ఎటువంటి స్నాక్స్ ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనిక. పద్మ, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో మనం వెయిట్ లాస్ అండ్ అలాగే పీసీఓఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వారం అంతా. సో స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎస్పెషలీ కొంచెం టీనేజర్స్కి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఎస్ వస్తుంది అని చెప్పారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా జంక్ ఫుడ్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, బయట ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో ఈ జంక్ ఫుడ్ వల్ల ఇది పీసీఎస్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ అలాగే వెయిట్ పెరగడానికి ఎలా మనకి ఈ జంక్ ఫుడ్ స్పాయిల్ చేస్తూ ఉంటుంది హెల్త్ అనే విషయాలు తెలియజేస్తూ హెల్తీగా స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. జంక్ స్నాక్స్ అంటే నాకు ఒకటి ఇన్స్టెంట్ గుర్తొచ్చింది. ఏంటంటే ఎవరితోనో కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు పానీపూరి హెల్దీ కదా అన్నట్టుగా ఏదో టాపిక్ మాట్లాడారనమాట. పానీపూరి ఎలా హెల్దీ అవుతుంది అన్నాను. అయ్యో, మనకు అందులో ఆలు కర్రీ పెడతారు, బఠానీ కర్రీ పెడతారు, ఆ నీళ్ళల్లో ఏమి ఉండదు కదా అనే ఇది రేజ్ అయిందనమాట. పర్లేదు, అవి మూడింటి వరకు బాగానే ఉంది. ఆ పూరీల్ని డీప్ ఫ్రై చేస్తారు, ఆ పూరీల్లోకి మైదా వేస్తారో ఏమేస్తారో కూడా మనకు కరెక్ట్గా తెలియదు. అండ్ ఆ ఆయిల్ ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు. పోనీ ఇవి ఒక మూడు నాలుగు తిని ఆపుతారా? లేదు, మినిమం 10 అయితే తీసుకుంటున్నాను అనుకుంటాను. సో ఇలాంటివి పానీపూరి లాంటివి ఏంటంటే కొంతమందికి అడిక్టెడ్ టైప్లో ఉంటారు. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారేమో కూడా నాకు తెలియదు. అంటే ఇన్ జనరల్ చెప్తున్నాను, అలాంటి ఫుడ్ని మనము హెల్దీగా ఎలా కన్సిడర్ చేస్తామో చేయలేము. కాబట్టి అది మనకు తెలిసి అంటే అది హెల్దీ కాదు అంటే ఒకవేళ మనం అంటే మీరే ఆలోచించుకోండి. వెజిటబుల్స్ ఒకవేళ వెళ్తుంది, బఠానీలు వెళ్తున్నాయి, కానీ ఎన్ని బఠానీలు వెళ్తున్నాయి అందులో? మీకు మహా అయితే ఒక ఇంత కర్రీ వెళ్తుంది అన్ని పూరీలు కలిపి, అంతకంటే వెళ్ళదు కదా. కానీ ఆ పూరీల వల్ల వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించినాము అంటే మీకే అర్థమైపోతుంది అది హెల్దీయా జంకా అని. అండ్ ఇంకొకటి కూడా అలాగే చిప్స్, పొటాటో చిప్స్. పొటాటో ఇస్ వెజిటబుల్, వై కాంట్ వి ఈట్ ఇట్, హౌ కెన్ ఇట్ ఈస్ ఎ జంక్ అనుకోవచ్చు చాలామంది. బట్ అది కూడా సేమ్ అగైన్ ఆ ఆయిల్ ఒకటి మనకు ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇవన్నీ కూడా షుగర్స్ ఇంక్రీజ్ చేయకపోవచ్చు, కానీ మనకు ఆ బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అలాంటి ఫ్యాట్ ఫుడ్ని రిపిటేటివ్గా మనము ఇంకేదో చికెన్ పాప్కార్న్ అనో లేకపోతే ఇంకేదో డీప్ ఫ్రై స్నాక్ చాలా అవైలబుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు. స్నాక్ అంటేనే డీప్ ఫ్రై ఉంటుంది, యా ఉంటుంది జనరల్గా. సో అవన్నీ అలా రెగ్యులర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ ద టైమ్ మీకు ఇమీడియట్గా తెలియకపోవచ్చు, మేబీ యూఆర్ ఇన్ టీనేజర్ నౌ, 20 తర్వాత మీకు చేంజ్ కనిపించవచ్చు, 20 లోపల కనిపించకపోవచ్చు. ఓకే, 20 తర్వాత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపించవచ్చు. సో 20 తర్వాత వెయిట్ పెరిగితే 30 తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, 40 తర్వాత ఇంకేమైనా అవ్వచ్చు. సో అందుకని చెప్తున్నాను, అలాంటి ఫుడ్ని తీసుకున్న కంటే కూడా ఎస్పెషలీ వెయిట్ తగ్గాలి పీసీఓఎస్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఆల్రెడీ మాట్లాడుకున్నాము. బట్ ఎస్పెషలీ స్నాక్ ఐటెంలు వచ్చేసరికి బెస్ట్ ఆప్షన్స్ 2 స్నాక్స్ కింద డివైడ్ చేసుకున్నారు. మార్నింగ్ ఒక స్నాక్ అండ్ ఈవినింగ్ ఒక స్నాక్, 11:30కి అంటే టిఫిన్కి అండ్ లంచ్ టైంలో ఒక స్నాక్ పెట్టుకుంటున్నాము. అలాగే ఈవినింగ్ 4-5 మధ్యలో ఒక స్నాక్ పెట్టుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసాక చక్కగా మనము చూపించాం బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ప్లాన్ చేసుకోవాలి అవన్నీ ప్లాన్ చేసుకోండి, అలాంటివి ప్లాన్ చేసుకోండి. అండ్ మళ్ళీ 11:30 టైంలో కొంచెం అరిగిపోయి ఉంటుంది, కొంచెం ఆకలిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్లో హెవీ ప్రోటీన్ తీసుకున్నాము, కార్బ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే అవి రెండు తగ్గించేసి ఒక్క ఫైబర్ మీద ఫోకస్ చేద్దాం. సో ఫైబర్ ఎలా తీసుకోవచ్చు? వెజిటబుల్స్ని జ్యూస్ చేసుకోవచ్చు, లేదా వెజిటబుల్స్ని సాలడ్ లాగా తీసుకోవచ్చు. ఇన్ పపాయ, కోకోనట్ వాటర్ లాంటివి, మిల్క్ షేక్స్ అంటే అలాంటి షేక్స్, నాట్ మిల్క్ అండ్ షుగర్స్ వేసి కాదు, అలాంటివి డిఫరెంట్గా మనం బటర్ మిల్క్ అండ్ పపాయ గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. అలాంటివి ఏవైనా కానీ జ్యూసెస్ ఫామ్లో లేదా ఒక ఫ్రూట్ బౌల్ లాగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఫ్రూట్ బౌల్లో కూడా కంపల్సరీ ఒక 2 వెజిటబుల్స్ యాడ్ చేయండి. దోసకాయ కానీ, టొమాటో కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇలాంటివి ఏవైనా. సో అలా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఫోకస్ చేస్తే ఇక్కడ ఫైబర్ని ఫోకస్ చేద్దాం, యాంటీఆక్సిడెంట్స్ని ఫోకస్ చేద్దాం, వైటమిన్స్ ఎస్పెషలీ సి చాలా ఇంపార్టెంట్, అన్ని వెజిటబుల్స్లో ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం అనేది మనకు కాపాడుకోవడానికి అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గడానికి. వెయిట్ తగ్గారు అంటే ఆటోమేటిక్గా మీ పీసీఓఎస్ ప్రాబ్లమ్ తగ్గిపోయినట్టే. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే పద్మ, సో వారం అంతా స్నాక్స్ని అలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియజేయండి. సో మరి వెయిట్ లాస్, పీసీఓఎస్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే విషయాలు మాట్లాడుకుంటున్నాము. మరి అలాగే ఈరోజు అయితే ఈ వారం అంతా స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ చాట్ చూసేయండి. సోమవారం కీర దోసకాయ అండ్ కొత్తిమీర జ్యూస్ ఉడకపెట్టిన చెన్న, మంగళవారం పప్పాయ అండ్ మజ్జిగ షేక్, అలాగే ఆయిల్ ఫ్రీ పాప్కార్న్, బుధవారం బాదం పాలు అండ్ యాపిల్ షేక్, అలాగే మొలకెత్తించిన గింజల చాట్, గురువారం గ్రేటెడ్ క్యారెట్ అండ్ బీట్రూట్ సాలడ్ విత్ కర్డ్, అలాగే మిక్స్డ్ నట్ బౌల్, శుక్రవారం ఫ్రెష్ కోకోనట్ వాటర్ విత్ చియా సీడ్స్ అండ్ టోఫు గ్రిల్డ్, శనివారం
అల్లం వేసిన మజ్జిగ అండ్ మిక్స్డ్ నట్ బౌల్, ఆదివారం స్ప్రౌట్స్ అండ్ వెజిటబుల్ బౌల్ అండ్ పపాయ అండ్ పుదీనా సలాడ్. వారం అంతా స్నాక్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి హెల్దీగా అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో పద్మ, చాట్ నుండి ఏ టూ రెసిపీస్ ఇప్పుడు మనం పరిచయం చేయబోతున్నాం. సో మరి ఇవాళ మనం తయారు చేసుకుంటున్నటువంటి ఫస్ట్ రెసిపీ వచ్చేసి మజ్జిగ బొప్పాయ జ్యూస్, అలాగే సెకండ్ రెసిపీ గ్రిల్డ్ టోఫు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ మజ్జిగ బొప్పాయ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఈ రెసిపీలో పపాయ అండ్ అలాగే బటర్ మిల్క్. చాలా మంది బటర్ మిల్క్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, పెరుగు అనగానే ఏదో పెరుగన్నం తింటారు కానీ బటర్ మిల్క్ని చాలా మంది అవాయిడ్ చేస్తారు. సో ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మిడ్ మార్నింగ్ స్నాక్కి ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి. అంటే మజ్జిగని అవాయిడ్ చేస్తారలే తెలియదు, కానీ పపాయని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అసలు చాలా మందికి ఏంటో పపాయ అనగానే అదొకలాంటి స్మెల్ ఉంటుంది, మా వల్ల కాదు మేము తినలేము అని చాలా ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉంటారు. కానీ అసలు పపాయాలో ఉపయోగాలు ఏంటి, అసలు అది మీకు హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుంది తెలుసుకుంటే మాత్రం ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి అయితే షూర్గా ట్రై చేస్తారు. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్, పపాయా వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దాంట్లో లాట్ ఆఫ్ విటమిన్ సి, విటమిన్ ఏ, మనకు హెల్తీ ఫైబర్ ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఏంటంటే వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, డైజెషన్ కాన్స్టిపేషన్ లేకుండా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది, మన హెయిర్, ఐస్, స్కిన్ ఎవ్రీథింగ్ హెల్తీగా ఉంచుకోవడానికి, మీ ఆరోగ్యం ఎటువంటి యూనో హెల్త్ ఇష్యూస్ లేకుండా చక్కగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది, ఇలా రకరకాలుగా హెల్ప్ అవుతుంది. అండ్ మనం తింటున్నటువంటి హై ప్రోటీన్ ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవాలి అంటే సర్టన్ ఎంజైమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో అలాంటి పర్టికులర్ వెజిటబుల్స్తో పాటుగా ఈ పపాయ, ఎస్పెషలీ పపాయాలో పపాయిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. మీరు రెస్టారెంట్స్కి వెళ్తే మీరు తినే నాన్ వెజ్లో చికెన్ పీసెస్ కానీ మటన్ పీసెస్ కానీ ఎంత సాఫ్ట్గా ఉంటాయో అబ్జర్వ్ చేశారా? మన ఇంట్లో అలా ఉండదు మనం వండుకున్నప్పుడు. ఎందుకు అలా ఉంటుంది అంటే అందులో వాళ్ళు పపాయిన్ అనే ఎంజైమ్ని మిక్స్ చేస్తారు చాలా చోట్ల. దానివల్ల ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో అది టెండరైజ్ అవుతుంది అనమాట, అంటే సాఫ్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో అంత కెపాసిటీ మనకి పపాయాలో ఉంటుందన్నమాట. సో పపాయ ఫ్రూట్ని మనం తిన్నప్పుడు మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మన బాడీలో ప్రోటీన్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్ మెటబాలిజం అంటే ఎస్పెషలీ హెల్దీ ఫుడ్ తీసుకునేటప్పుడు నేను ప్రోటీన్ మీద ఫోకస్ చేయండి అని చెప్పాను కదా. ఈ ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకునేటప్పుడు డైజెషన్స్ చాలా స్లో అయ్యే ప్రాసెస్ ఉంటుంది. ఇలా స్లో అయ్యే క్రమంలో ఏమవుతుంది అంటే బాడీ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది, అంటే వేడి అనేది ఒకటి మనకు జనరల్గా తెలుస్తూ ఉంటుంది, దానివల్ల కాలు నొప్పులని ఇంకేవో చెప్తూ ఉంటారు. అలా ప్రోటీన్ డైజెషన్ డిలే అవ్వకుండా ఉండాలి అంటే మనకు పపాయిన్ అనే ఎంజైమ్ ఉన్నటువంటి ఈ పపాయ చక్కగా హెల్ప్ అవుతుంది. కాబట్టి తినండి చక్కగా, మీకు హెల్త్కి అవసరం అనుకుంటే తప్పదు తినాల్సిందే. ఒకవేళ తినడానికి మీరు ఇష్టపడట్లేదు కాబట్టి ఇలా మజ్జిగని మనము తయారు చేసుకొని మజ్జిగలోకి యూనో కొన్ని ఒక మజ్జిగ గ్లాస్లో లేదు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంత పెరిగేయండి, గ్లాస్ నీళ్ళు పోయండి, ఈ పపాయ ముక్కలు అందులో వేసేసేయండి. మీకు కావాలంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి, మీకు ఇంకా కావాలి అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్, జీలకర్ర పౌడర్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. వేసుకున్నారంటే ఇలా మజ్జిగ ద్వారా మనకు వచ్చేటటువంటి ప్రోబయాటిక్ ఏదైతే ఉందో అది మనకు హెల్ప్ అవుతుంది, ఇందులో ఉండే కాల్షియం హెల్ప్ అవుతుంది, పపాయాలో ఉండే యూనో ఆ హెల్తీ న్యూట్రియన్స్ హెల్ప్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని తాగడానికి ఏంటి ప్రాబ్లం? ఒక ప్రాబ్లం 30 సెకండ్స్లో తాగేయచ్చు. యూనో అలా కష్టపడాలి కొన్ని కొన్ని సార్లు మనకు హెల్త్ బాగుండాలి అంటే. కాబట్టి అట్లీస్ట్ పపాయ తినలేనటువంటి వాళ్ళు ఇలాంటి జ్యూస్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. రియాలీ ఈజీ వే మనము పపాయాని బాడీలోకి పంపించడానికి. మజ్జిగ పపాయ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. మన సెకండ్ రెసిపీ గ్రిల్ టోఫులో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మరి గ్రిల్డ్ టోఫు ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఏదైనా ఫ్రైడ్ ఐటెం కానీ అలా టోస్ట్ చేసిన ఐటమ్స్ కానీ తినాలని చాలామంది అనుకుంటారు. సో టోఫు అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? చాలామందికి పనీర్ తెలిసి ఉంటుంది కానీ సోయాతో తయారు చేసినటువంటి పనీర్ ఒకటి ఉంటుంది అనే విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, దాన్ని టోఫు అని అంటారండి. సో సోయా అని మనకు పాలైతే ఎలా విరగొట్టి పనీర్ని తయారు చేస్తారు, సోయాని కూడా అలా గ్రైండ్ చేసి వచ్చినటువంటి పాలని విరగొట్టితే పనీర్ తయారవుతుంది. అంటే ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్ ఇందులో నుంచి మనకు వచ్చేది. సో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్లో లాట్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పొటాషియం, సెలీనియం, మెగ్నీషియం, కాపర్, జింక్ చాలా రకాలైనటువంటి మినరల్స్ మనకు ఈ సోయా ద్వారా లభిస్తుంది. దాని ద్వారా తయారు చేసిన ఈ పనీర్ని మనము ఇలా వాడుకోవటం వల్ల వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది పీసీఓఎస్ వాళ్ళకి అంటే షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవాలి అని చెప్పానా. సో అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని మీరు కంట్రోల్ చేయాలి. సో చిప్స్ని, పానీపూరీలని ఇలాంటి వాటిని తగ్గించి ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు రెసిపీస్ ప్లాన్ చేసుకోండి. గ్రిల్డ్ పనీర్ చాలామందికి ఫేవరెట్. సో అలాంటి గ్రిల్డ్ పనీర్ లాగే మీరు రెసిపీ కనుక తయారు చేసుకున్నారంటే మీకు అసలు మేబీ కొంచెం టేస్ట్ అటు ఇటుగా ఉన్నా బట్ మెయిన్గా మీకు హెల్త్ అనేది మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు పనీర్ కంటే కూడా ఎక్కువగా టోఫు ప్లాన్ చేసుకోవటం బెటర్. సో దీంతో పాటు మనం జస్ట్ పైన కొంచెం డెకరేషన్కైనా అనుకోండి, లేకపోతే డెకరేషన్ ద్వారా మీకు ఒక చక్కటి గ్రీన్ లీఫ్ వస్తుందని కూడా అనుకోవచ్చు.
సో చక్కటి ఫైబర్ సోర్స్ అయినటువంటి ఉల్లి కాడల్ని మనం అంత అయిన తర్వాత అలా డెకరేటివ్ గా ప్లేట్ లో ఉంచుకొని నో పైన సర్వ్ చేసుకున్నారు అంటే మీకు చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది సో పద్మ టోఫు చాలా మందికి తెలియదు అన్నారు కదా కొంతమంది తెలిసినా ఏంటంటే దీని టేస్ట్ అంతగా ఉండదు బాగుండదు కాబట్టి ఎక్కువ పనీర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో పనీర్ తినొచ్చా తినకూడదా లేకపోతే ఓన్లీ టోఫు తినడమే మంచిది అంటారా పనీర్ కూడా తినొచ్చు మోనిక బట్ పనీర్లో కంపారిటివ్గా మనకి ప్రోటీన్ సోర్స్ కానీ ఐరన్ సోర్స్ కానీ కాల్షియం సోర్స్ కానీ డెఫినెట్గా తక్కువ ఉంటుంది అలాగే ఆబ్వియస్గా పనీర్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అలా చూసుకుంటే రెండిట్లో చూసుకుంటే టోఫులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది కాకపోతే దీన్ని కూడా ఎక్కువగా తినకూడదు దీన్ని కూడా కంప్లీట్గా తినకుండా కూడా ఉండరాదు కదా సో దీనివల్ల ఏంటంటే మనము అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే పనీర్ తినండి టోఫు కూడా తినండి కానీ నేను బ్యాలెన్స్డ్ వే ఓన్లీ పనీరే తినొద్దు అని చెప్తున్నా బేసిక్గా సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు పనీర్ తిన్నారు అంటే సేమ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు టోఫు కూడా తీసుకోండి ఎస్పెషల్లీ వెజిటేరియన్ వాళ్ళు సో ఎందుకంటే వెజిటేరియన్కి స్పెసిఫిక్గా మనకి ప్రోటీన్ నీడ్స్ అనేది ఇలాంటి వాటి వల్లే వస్తుంది కాబట్టి అలా బ్యాలెన్స్ చేసుకొని ప్లాన్ చేసుకోండి ఓకే పద్మ గ్రిల్ టోఫులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ పద్మ అలేఖ్యా ఇలా అడుగుతున్నారు నా ఏజ్ 30 ఇయర్స్ నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు వాళ్లతో నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాను సో ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి తెలియచేయండి హలో అలేఖ్య గారు సో పిల్లల వెనకాల ఇన్నో మదర్స్కి అందరికీ ఇదే ప్రాబ్లం కదా సో ఇది ఫస్ట్ మనం తగ్గించుకోవాలి అంటే స్ట్రెస్ లెవెల్స్ని ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంచుకోవాలి ఇది స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ ఏమైనా కానీ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ దీంతోపాటు హెల్తీ ఫ్యాట్స్ లైక్ ఫిష్ కానీ నట్స్ కానీ సీడ్స్ కానీ ఇలాంటివి మీ డైట్లో కంపల్సరీ ఉండేలా ప్లాన్ చేయండి సో ఆల్మోస్ట్ ఎవ్రీడే నట్స్ అండ్ సీడ్స్ని తీసుకుంటూ ఉండండి అండ్ యూనో ఇలా టైర్డ్ అయినప్పుడు ఇమీడియట్గా మీరు చేయొచ్చు ఏంటంటే ఒక స్పూన్ ఓట్స్ తీసుకోండి ఒక 4-5 డేట్స్ తీసుకోండి సో ఒక గ్లాస్ వాటర్ కానీ పాలు కానీ వేసి గ్రైండ్ చేయండి సో ఇది మీరు డ్రింక్ తీసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ అలా మీరు ప్లాన్ చేశారు అంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఇమీడియట్గా బూస్ట్ అవుతుంది అలాగే ఒక బనానా కూడా యాడ్ చేసుకున్నా కూడా అండ్ బనానా రెగ్యులర్గా తిన్నా కూడా చక్కటి ఫలితాలు ఉంటుంది మన ఫస్ట్ రెసిపీ మజ్జిగ బొప్పాయి జ్యూస్ ముందుగా ఒక మిక్సీ జార్లో బొప్పాయిలోని పప్పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఆ ఎంజైమ్ చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్కి అండ్ స్కిన్కి కూడా పప్పాయ చాలా ఇంపార్టెంట్ ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది కాల్షియం ఉంటుంది అన్నీ ఉంటాయి అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది సో పప్పాయిని అవాయిడ్ చేయకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇలా అంటే మజ్జిగతో కానీ వేరే ఏదైనా ఫ్రూట్తో కానీ మిక్స్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి సో పప్పాయి ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు మజ్జిగ వేసుకుందాం నిమ్మరసం వైటమిన్ సి కోసం మనం నిమ్మరసంని ఇందులో యాడ్ చేసుకుంటాం అలాగే డయాబెటీస్ లేని వాళ్ళు హెల్దీగా ఉన్నవాళ్ళు యంగ్ జనరేషన్ అయితే చక్కగా తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే బొప్పాయి నచ్చదు ఆ స్మెల్ నచ్చదు లేకపోతే ఆ ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు ఇలా కాస్త ఒక 1 స్పూన్ హనీ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే చక్కటి మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మిడ్ మార్నింగ్ స్నాక్గా టీలు కాఫీలు తీసుకునే వాళ్ళు ఏదైనా ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకునే వాళ్ళు అలాంటివి మానేసి ఇలాంటి హెల్దీ జ్యూస్ని ప్రిఫర్ చేస్తే బెటర్ సో గ్రైండ్ చేస్తాను రెడీ అయిపోయింది సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను మజ్జిగ బొప్పాయ జ్యూస్ రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ గ్రిల్ టోఫు గ్రిల్ టోఫు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను గ్రిల్ టోఫు సో మనందరం పనీర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కానీ పనీర్ కన్నా టోఫు చాలా చాలా మంచిది హెల్త్కి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెసిపీ అనేది ఇప్పుడు చూపిస్తాను హెల్తీగా
సో ఏ రెసిపీ అయినా సరే మనం తీసుకునేటప్పుడు హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏం చేస్తారంటే టోఫూని తీసుకునేటప్పుడు మనకి ఇందులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా ప్రోటీన్ ఉంటుంది. సో పనీర్ కన్నా మీరు టోఫూని ప్రిఫర్ చేయడం మంచిది. పీసీఓఎస్ అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పనీర్ ఒక 2-3 పీసెస్ తీసుకుంటేనే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు. సో అలాంటి వాళ్ళందరూ టోఫూ తీసుకోవడం మంచిది. టోఫూ ఇస్ నథింగ్ బట్ సోయా పనీర్, అంటే సోయా పాలతో తయారు చేసిన పనీర్. సో యాడ్ చేసుకుందాం. సో చాలామందికి ఏంటంటే ఈ సోయా పనీర్ తినాలి అంటే కొంచెం దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి పాలతో చేసుకున్న పనీర్ ఏంటంటే కొంచెం క్రీమీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. సో అలా హెల్దీగా అలాగే రుచిగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే దీంట్లో కొంచెం మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. కాస్త మిరియాల పొడి వేసుకుందాం, అలాగే వెల్లుల్లి పొడి. ఒకవేళ లేకపోతే మీరు వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు, కొంచెం థైమ్. ఈ హర్బ్స్ అన్నీ కూడా మన మూడ్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి హర్బ్స్ వేసుకోవడం వల్ల రుచితో పాటు మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కాస్త ఈవినింగ్ స్నాక్ అనగానే కొంచెం అలా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదండి, అందుకే ఇలా చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ మాత్రం డెఫినెట్గా మానేయాలి. అలాగే కాస్త వెనిగర్. సో ఇలా మ్యారినేట్ చేసి మీరు కాసేపు పక్కన పెట్టుకోవచ్చు మీకు టైం ఉంటే. ఇందులో మనం కొంచెం సోయా సాస్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు కాస్త ఆలివ్ ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. సో ఆయిల్స్ ఎక్కువగా తీసుకోకూడదు. పానీపూరి, అలాగే పిజ్జాస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్ ఇలాంటివన్నీ ఈవినింగ్ స్నాక్లో తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్ అన్హెల్దీ ఫుడ్. కాబట్టి ఇలా హెల్దీగా ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఆలివ్ ఆయిల్ని గ్రీస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పనీర్ పీసెస్ని ఇలా రెండు వైపులా గ్రిల్ చేసుకోవాలి. మీ దగ్గర అవెన్ ఉంటే అవెన్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా తవాలో ఫ్రై చేసుకోవచ్చు. మరి ఇది కాస్త గ్రిల్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, రెండు పక్కలా ఇదా మనం కాస్త అలా గ్రిల్ చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా చాలా సింపుల్గా, చాలా అంటే 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది అన్నమాట స్నాక్. సో ఇంతకన్నా సింపుల్ స్నాక్, ఇంతకన్నా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ ఏముంటాయి చెప్పండి. అదే డీప్ ఫ్రై చేసేవైతే మిక్స్ చేసుకోవాలి, డీప్ ఫ్రై చేయాలి, వాటిని తీసి పక్కన పెట్టాలి. సో అది చాలా పెద్ద ప్రాసెస్ కదా. అలా కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ మోర్ హెల్దీ అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్దీగా ఉండాలి అన్నా ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫైబర్ కోసం మనం దీని మీద కాస్త అలా స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుందాం. సో టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ హెల్దీ కూడా. గ్రిల్డ్ టోఫు రెడీ అయిపోయింది. మజ్జిగ బొప్పాయి జ్యూస్ అలాగే గ్రిల్ టోఫుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. మజ్జిగ బొప్పాయి జ్యూస్ కి కావలసిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, మజ్జిగ 1 కప్పు. మజ్జిగ బొప్పాయి జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో బొప్పాయి ముక్కలు వేసి మజ్జిగ పోసుకొని నిమ్మరసం, తేనె, కొంచెం నీళ్లు వేసి
మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మజ్జిగ బొప్పాయ జ్యూస్ రెడీ. గ్రిల్డ్ టోఫు కి కావాల్సిన పదార్థాలు: టోఫు పీసెస్ 1 కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 2 టీ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, వెల్లుల్లి పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, థైమ్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు. గ్రిల్డ్ టోఫు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టోఫు పీసెస్ వేసుకొని మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, ఉప్పు, థైమ్, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, సోయా సాస్ వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కాస్త ఆలివ్ ఆయిల్ తో ప్యాన్ ని గ్రీస్ చేసుకున్నాక టోఫు పీసెస్ ని ప్యాన్ పై వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు పక్కలా ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రిల్డ్ టోఫు రెడీ. పద్మజ ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 50 ఇయర్స్, నాకు నీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, హౌస్ హోల్డ్ వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాను, నీ పెయిన్స్ తగ్గడానికి ఏదైనా డైట్ సజెస్ట్ చేయండి. హలో పద్మజ గారు, నీ పెయిన్స్ తగ్గటానికి అంటూ మనము డైట్ సజెస్ట్ చేయలేం. ఎందుకంటే ఒక ఏజ్, ఈ ఏజ్లో ఏంటంటే మనకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇవేం చల్లి మనకి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డైట్ ద్వారా మనము ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవడం కంటే కూడా మీరు ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుని ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందేమో చెక్ చేసుకోండి. అండ్ సరి అయిన ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ద్వారా మీరు నీని స్ట్రెంగ్త్నింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా స్ట్రెంగ్త్నింగ్ ప్రాసెస్లో మనము హై కాల్షియం, ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉన్నటువంటి చికెన్ కానీ, మటన్ సూప్స్ లాంటివి కానీ, లేదా ఎగ్ని ఎవ్రీడే డైట్లో యాడ్ చేసుకోవటం, నట్స్ అండ్ సీడ్స్ తినటం, ఎస్పెషలీ నువ్వులు చాలా చాలా మంచిది మీకు. సో వీటిని మీ డైట్లో యాడ్ చేసుకుంటున్నారంటే మీరు అలాంగ్ విత్ ఎక్సర్సైజెస్ కొంతవరకు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మనం వెయిట్ లాస్, అలాగే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. ఎస్పెషలీ స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, బయట దొరికే జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి కంప్లీట్గా మానేసేయండి. అండ్ హెల్దీగా మీ స్నాక్స్ని, అంటే మిడ్ మార్నింగ్ స్నాక్ అలాగే ఈవినింగ్ స్నాక్ని, జ్యూసెస్ కానీ లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, సాలెడ్స్ని ప్లాన్ చేసుకోవడం కానీ, ఇలా ఏదైనా సరే సింపుల్గా మీకు మంచి ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అందేలాగా ఉండేవి ఏమైనా ప్లాన్ చేసుకోండి. సో మీ అందరి కోసం మేము చక్కటి 2 రెసిపీస్ ప్లాన్ చేసాము. మజ్జిగ బొప్పాయ జ్యూస్ మిడ్ మార్నింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. పప్పాయ చాలా చాలా మంచిది ఆరోగ్యానికి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. అండ్ పప్పాయనైనా ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది మనకి బాడీకి చాలా చాలా మంచి చేస్తుంది, మేలు చేస్తుంది. అండ్ అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, కాబట్టి కంపల్సరీగా పప్పాయ తీసుకోండి. ఒకవేళ మీకు పీసెస్గా, అంటే ఫ్రూట్గా తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా మజ్జిగ వేసి చక్కగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ పన్నీర్కి బదులుగా మనం టోఫు తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్, ఎందుకంటే టోఫులో మనకి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి, కాబట్టి పన్నీర్కి బదులుగా టోఫును ప్లాన్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి టోఫు మరీ మంచిది. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం, ఎక్స్ట్రా ఫైబర్ అండ్ అలాగే వైటమిన్ సి కూడా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల లభిస్తుంది. సో సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ కదండి, మరి ఇలాంటి ప్లాన్ చేసుకుంటే మీరు హెల్దీగా ఉంటారు, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తాయి. చూసారు కదండి, ఇవాళ స్నాక్స్ 2 చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ వెరీ వెరీ హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి రెసిపీస్తో కలుసుకుందాం.